ఆంధ్ర బ్యాంకును మోసగించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి బెంగళూరులోని సీబీఐ కార్యాలయానికి విచారణకు హాజరు కాలేదు. మధ్యాహ్నం 3 గంటలకు సీబీఐ కార్యాలయంలోని బ్యాంకింగ్ సెక్యూరిటీ ఫ్రాడ్ సెల్ అధికారులు ఆయనను విచారణ చేయాల్సి ఉంది. రాత్రి 10 గంటలకు అందిన సమాచారం ప్రకారం ఈ విచారణకు ఆయన హాజరు కాలేదని సీబీఐ వర్గాలు తెలిపాయి. విచారణ అనంతరం అరెస్టు చేస్తారన్న భయంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని చెబుతున్నారు. 2017లో నమోదు చేసిన ఓ కేసు విషయంలో తమ ముందు హాజరు కావాలని సీబీఐ బెంగళూరు బ్రాంచ్ సుజనా చౌదరికి సమన్లు జారీ చేసింది. బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీ వ్యవహారంలో 3 బ్యాంకులకు 100 కోట్లు నష్టం చేకూరినట్లు సుజనా చౌదరిపై కేసు నమోదైంది. 2017లో ఆంధ్ర బ్యాంకును 71 కోట్ల మేర మోసం చేసిన కేసులో ఆయనపై గురువారం సమన్లు జారీ అయ్యాయి. కార్పొరేషన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను కూడా ఆయన ముంచేశారు. ఇప్పుడు ఆంధ్ర బ్యాంకును మోసం చేసిన వ్యవహారంలో తమ ముందు హాజరు కావాలని సీబీఐ సూచించింది. ఇంతకుముందే ఈడీ సుజనాకు చెందిన 315 కోట్ల ఆస్తులు జప్తు చేసింది. గతంలో ఈడీ తనను అరెస్టు చేయకుండా ఆయన ఢిల్లీ హైకోర్టు నుంచి స్టే కూడా తెచ్చుకున్నారు.